जन हृदय नेता बड़ु बलहीन वर्ग आशा ज्योति मन अंदर प्रियतम देवड़ मुख्यमंत्री श्री वैएस जगन मोहन रेड्डी गारी स्वागत राजमहेंद्रवरा सुस्वागत जगन मन राजमहेंद्रवरा కొత్త సంవత్సరంలో జనవరి 1వ తారీఖున మన ప్రపంచానికి మొత్తానికి పండుగ నిన్న 2వ తారీఖున వైకుంఠ ఏకాదశి మన తెలుగు ప్రజలందరికీ కూడా పండుగ ఈ రోజున అవ్వా తాతల పండుగని మనందరితో పాటు రాజమహేంద్రవరంలో మనందరితో పాటు జరుపుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి గారు రాజమహేంద్రవరం 3వ పండుగ వరుసగా జరుగుతా ఉన్నది మనము ఒక్కసారి చరిత్ర ఆలోచన చేస్తే మరి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు కాలం చేసిన తర్వాత అకాల మరణం తర్వాత దుష్ట శక్తులన్నీ కూడా ఏ రకంగా ఏకమయ్యి ఒక వ్యక్తిపైన ఏ రకంగా చేశారో మనమందరం కూడా చూసాము మరి పట్టు వదలకుండా తండ్రి ఆశయాలను ముందరికి తీసుకెళ్తూ ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఇవాల సింహాల మనందరి ముందు నుంచున్న ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజుల్లో ప్రజలు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ మరి దేశంలో అతి శక్తిమంతురాలైన సోనియా గాంధీని సైతం ప్రజలు ఇచ్చిన మాటకు లెక్క చేయకుండా ఢిల్లీ కోటలు బీటలు వారే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు సింహం గర్జించింది అని ఈ రోజు తెలియపరుస్తా ఉన్నా మరి ఇవాల అవ్వా తాతలకి ఎంతో ప్రేమగా మరి జగన్ మోహన్ రెడ్డి గారు అవ్వా బాగున్నావా తాత బాగున్నావా అక్క బాగున్నావా అని ప్రేమగా పలకరించే ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా మనం ఎప్పుడైనా చూసామా ఆ రోజు స్వర్ణయుగంలో రాజశేఖర్ రెడ్డి గారిని చూసాం ఇవాల మన జగన్ మోహన్ రెడ్డి గారి పాలన రామ రాజ్యాన్ని తలపించే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది మరి మనందరికీ కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో కేవలం 1000 రూపాయలు అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేవారు అది కూడా కేవలం 39 లక్షల మంది బెనిఫిషరీస్ ఉండేవారు మరి ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున 2750 రూపాయలు పెన్షన్ పెరుగుతూ 39 లక్షలల్లా సుమారుగా 68 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్నారంటే దానికి రెండింతలు పెన్షన్ ని ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా రాష్ట్రంలో దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళతో పాటు మరి ఎల్లో మీడియా కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్ కన్నా రెండు ఇంతలు పెన్షన్ ని మనకి 68 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్నారు మరి అవ్వా తాతల యొక్క చల్లని దీవెనలు ఎల్లప్పుడూ జగన్ మోహన్ రెడ్డి గారికి ఉండాలి జగనన్నకు ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటా ఉన్నాము అంతే కాకుండా ఈ రోజున మరి కొంతమంది ప్యాకేజ్ స్టార్ దేని గురించి ఉన్నాడు దత్తపుత్రుడు మరి చంద్రబాబు నాయుడు గారు బూర ఊర్తా ఉంటే మరి ఆ బుట్టలోంచి బయకొచ్చి మరి అప్పుడప్పుడు వచ్చి బుస్ బుస్ మని కొడతా ఉంటుంది మళ్ళీ ఊదడం అయిపోయిన తర్వాత మళ్ళీ బుట్టలోకి వెళ్ళిపోతుంది మరి అదే రకంగా వాళ్ళ సొంత పుత్రుడు ఉన్నాడు మరి పగటి పూట పుష్పరాజులా ఉంటాడు సొంత పుత్రుడు ఏం మాట్లాడతాడో తెలియదు ఏం మాట్లాడాలో కూడా తెలియదు మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడిలా జగనన్న పరిపాలన ఉంది మరి మిడిమిడి జ్ఞానం ఉన్న లోకేష్ చేతిలో మన రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా లేకపోతే ప్యాకేజీలు తీసుకునే దత్తపుత్రుడి చేతిలో మన రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా మనందరి గురించి ఆలోచించే వ్యక్తి పేదలు బడుగులు బలహీన వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి మనసున్న నేత మనసున్న మహారాజు మన జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఎల్లప్పుడూ మన రాష్ట్రాన్ని మన ప్రజలందరినీ కూడా పెట్టాలి అని చెప్పి మీ అందరి దగ్గర నుంచి కూడా
మరి వై నాట్ 175 ని జగనన్న ప్రారంభించారు అది మనం రాజమహేంద్రవరం నుంచి ప్రారంభిద్దామా జగనన్నకి ఇదే మాట ఇస్తున్నాం రాజమహేంద్రం నుంచి వై నాట్ 175 కింద ప్రారంభిస్తాము అని మరి తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో ఎన్నో పరిపాలన మరి అన్ని రకాలుగా కూడా రామరాజ్యాన్ని మనం చూద్దాము 3.5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే మరి రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో రాజమహేంద్రవరాన్ని ఆంధ్రప్రదేశ్ నగర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నుంచోబెట్టే వ్యక్తి మన జగన్ మోహన్ రెడ్డి గారు జగనన్న అని మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఒక్కసారి గట్టిగా అన్నకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తామా హ్యాపీ న్యూ ఇయర్ ఇదంతా కూడా 2023వ సంవత్సరము జగనన్న సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సంవత్సరం అని మరి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్నకి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ మరి అది కాకుండా రాజమహేంద్రవరం నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ఏ ఊరికి ఇవ్వని విధంగా మన రాజమహేంద్రవరానికి 125 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు ఆ 125 కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో ఒక క్రికెట్ స్టేడియం తయారవుతుంది రాబోయే రోజుల్లో మనకి ఇండోర్ స్టేడియం తయారవుతుంది రాబోయే రోజుల్లో మోరంపూడి ఫ్లైఓవర్ కూడా మన ఈ గవర్నమెంట్ లోనే కంప్లీట్ చేసి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర మన రాజమహేంద్రం ప్రజలకు కూడా గిఫ్ట్ గా ఇవ్వనున్నామని తెలియపరుస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ థాంక్యూ సార్ సరిపోట్ల జై జగన్.